एनवीआर ज्वेलर्स वारी धनत्रयोदशी दीपावली सेल दिव्य कांतल दीपावली कोसम स्वर्ण कांतल ऑफर लो धनत्रयोदशी दीपावली वेला 916 हॉलमार्क हेचयूआईडी केंपुलु पच्चल आभरणाल पाई 0% वैल्यू एडेड मरियु प्रति ग्राम बंगारु आभरणाल पाई 100 रूपायलु गोप्प तग्गिंपु सादा आभरणाल पाई 3% विजय नुंडि प्रारंभम इंटरनेशनल लैब सर्टिफाइड VVS1EF डायमंड्स 1 कैरेट 53,999 रूपायल नुंडि प्रारंभम మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం 999 గోల్డ్ ప్లాన్స్ కుబేర లక్ష్మి ప్లాన్ అండ్ స్వర్ణ లక్ష్మి ప్లాన్స్ కలవు ఎన్వీఆర్ జ్యువెలర్స్ గోల్డ్ డైమండ్ అండ్ ప్లాటినం హోల్సేల్ జ్యువెలరీ షోరూమ్ సెకండ్ ఫ్లోర్ జై హింద్ కాంప్లెక్స్ ఎఫ్ఎం ప్లాజా గవర్నర్పేట విజయవాడ 2 ప్రొప్రైటర్ ఎన్ బాలు బీటెక్ సెల్ నంబర్ 9166126916 10 మంది రైతులు సస్తారని పురుగు మందులు దాగి 40 కోట్ల 30 కోట్ల ఆస్తులు ఎవడెవడో దొంగకాయలు పెట్టి దింగిపోతుంటే ఏంది దారుణం. అరుణరాజు ఎక్కడున్నాడో ఇమీడియట్గా అరెస్ట్ చేసి నిజానిజాలు తెలిసి అతను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇది నిరూపణ అయితే, కేసు రిజిస్టర్ అయితే మేయర్ కూడా రాజీనామా చేయాలి. సొంత ఇంట్లో ల్యాండ్ కబ్జాలు చేస్తుంటే ఒక ప్రథమ పౌరురాలు ఎలా ఒప్పుకుంటారు మీరు చెప్పండి. ప్రజలందరూ దీని మీద ఆల్రెడీ వాట్సాప్లో పెడుతున్నారు మేయర్ తక్షణం రిజైన్ చేయాలని. నువ్వు ఎక్కడి నుంచో వచ్చావు బతకడానికి, రాజకీయంగా ఎదిగావు, మేయర్ దాకా పోయావు, సంతోషం, మేమేం కాదను. మీ ఇంట్లో ఇలా దొరుకుతుంటే నువ్వేం చేస్తావు? పైగా ఏదో అంటారు సినిమాల్లాగా లేడీస్ నేనేమన్నా ప్రెస్ మీట్ పెట్టి హైదరాబాద్ పోద్ది. నీకన్నా పెద్ద దొంగ నాయకులు ఆడుంటే నువ్వు ఏం చేస్తావమ్మా? వాళ్ళు పీక్కోలేక చేస్తున్నారు వాళ్ళది. వాళ్ళ సిఐడి దాకా ఉన్న కేసులో వాళ్ళ వెంచర్లు వాళ్ళు పీక్కోలేక తాక్కోలేక చేస్తే వాళ్ళ దగ్గరికి పోయింది. వాళ్ళు ఏం చదువుతారు? చెల్లి ఆపేసి జంపు. ఇదండి ఒంగోలులో జరుగుతున్న దారుణమైన విషయాలు. చాలా దారుణంగా ఉంది. నిన్న మాత్రం ఒక రాములు వారి విషయంలో న్యాయం జరిగింది, రిమాండ్ కూడా పెట్టారు. ఇప్పుడు నేను చెప్తుంది ఒకటే, ఒకడెవడో పిల్లాడు మాట్లాడి లేకుంటే కాగితం ఇచ్చాడు అనుకోకూడదు. ఒక పిచ్చి శంకర్రావు పెడితే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి 16 నెలలు జైల్లో ఉన్నాడు. కాగితానికి పవర్ ఉంది. నిన్న చిన్న కాగితం పెడితే 1000 కోట్ల ఆస్తి పడిని సబ్ జైలుకు పంపించారు. మీకు చరంగీతం పాడే రోజులు వచ్చినాయి. అందరూ ఒకటి అవుతున్నారు, ప్రజాసంఘాల వాళ్ళు, ప్రెస్ వాళ్ళు, అన్ని రంగాల వాళ్ళు. ఎందుకంటే మీకు కూడా చాలామందికి స్థలాలు ఉంటాయి. ఇంకో చెత్త ట్విస్ట్ ఏంటంటే ఇప్పటివరకు ఎవరికి తెలియదు, సిట్ వాళ్ళకి తెలియదు, స్టాండ్ వాళ్ళకి తెలియదు, పోలీసులకు తెలియదు, నాకు కూడా తెలియదు. ఈ మధ్య కొత్తగా నిన్నామన్నా తెలిసింది, కొంతమంది స్థలాలు కబ్జా చేసి కబ్జాలు లేకపోలా వాటిని ఏం చేశారంటే బ్యాంకులో లోన్ పెట్టుకున్నారు. వాడు ఎప్పుడు వస్తాడండి బ్యాంకులో ఉన్నాడు? 3 ఏళ్ళ తర్వాత 4 ఏళ్ళ తర్వాత వస్తాడు, తలుపు తడతాడు, బాబు మీ ఇంటికి లోన్ ఉందని. వీడికేం తెలుసో దొంకాయితాలతో పెట్టుకున్నారు, అవి కూడా బయటకు తీయాలి. ఎవడెవడు స్థలాలు పెట్టుకున్నారో, మీ పెట్టారో, మాకేం లేవులే పెట్టడానికి, ఎవడెవడివి పెట్టారో, ఏం లేవు, నా మీద ఏం పెడతారో, ఇది పెట్టుకోవడమే చెప్తుంది. అంటే ఎంత దారుణంగా ఉందండి, మీరు స్పందించండి. ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్య దేశం ఇది. బాధితులు ఎవరన్నా ఉంటే, సిట్టుకు పోయినా పొలిటీషన్ పోయినా న్యాయం దొరకపోతే మా దగ్గరికి రండి. మీరెవరన్నా వచ్చాము, భారతీయ పౌరుడుగానే ముందుకు వచ్చా, నాకుండే వాళ్ళు వెనక నాకున్నారు ముందు.